यूट्यूब चैनल इयर्स अंदर की नमस्कार ललिता अम्मवारी नवरात्रि एडो रोज की चेरुकुन्नामु अयिते नेनु अम्मवारी कथलु अयिते चेप्पडानिकि रालेदु निन्नेवरो काल चेसि अन्नी कथलु कलिपि चेप्पेस्तुन्नावेंटम्मा पुलिहारलागा अनि अडिगाडु నాకు ఆశ్చర్యం వేసింది. నేను కథలు మెయిన్ ఎక్కడ జరిగినాయి ఏంటి వాళ్ళ పేర్లు ఏంటి అన్న దానికంటే మనకి సాధనలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న దాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి నేనేమైనా తప్పు చెప్తున్నానా చెప్పచ్చా వద్దా అన్న ఆలోచనలో ఆగి వాళ్ళు మాత్రం నేను చెప్పాలనుకున్న కథలు మాత్రం చెప్పటం లేదు. అమ్మవారి చరిత్ర కథ కాదు, అది అమ్మవారి చరిత్ర. అనుభవంలోకి వచ్చే కొద్దీ అమ్మ సాధకులకి అందరికీ అర్థమవుతుంది. కొంతమంది ఇంకా చిన్నతనంగా ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడతారులే చిన్నపిల్లలు కదా అని కూడా నేను అనుకోలేకపోయాను. ఏ ఒక్కరు కావాలని అడిగినా కూడా మీరు కమెంట్ రూపంలో పెడితే నేను అది కంటిన్యూ చేస్తానని చెప్తూ, నిన్న చాలా వరకు చీరలు వెళ్ళిపోయినాయి, నాలుగు వెళ్ళిపోయినాయి. చాలా ఎక్కువ మంది నన్ను అడగటం జరిగింది. దానికి తోడు ఎక్కువ రేటు కదా, అందరూ అమ్మ అంత కాస్ట్ అని చెప్పేసి కొంచెం ఆగారు. ఇంకొకటి ఈ విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మాత్రం అన్ని రేట్స్ తోటి ఉన్న చీరలు ఉన్నాయి, ఎందుకంటే అమ్మవారికి చాలామంది తీసుకొచ్చి ఇచ్చిన చీరలు కూడా వీటిలో ఉన్నాయండి. నేను ఇప్పటి వరకు ఎవరైనా తీసుకొచ్చిన చీర ఒకరికి తెచ్చింది ఒకరికి పెట్టేయడం జరిగింది. ఇక నుంచి అలా పెట్టను, నేను ఇలాగే అమ్మదామని డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఈ వీడియో ద్వారా మళ్ళీ చీరలతో మీ ముందుకు వచ్చేసిన రాదమ్మ. ఓకే, ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. అమ్మవారు చీరలు తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ అండి, ఖచ్చితంగా చీర నలిగి ఉంటుంది ఒకటి. రెండు ఏంటంటే, చీరలు అమ్మకి తీసిన వెంటనే నేను ఒకసారి ఇస్త్రీ చేయించేసో ఫాల్ కుట్టేసో లోపల పెట్టేస్తాను. మోస్ట్ ఆఫ్ ది సారీస్ ఆర్ విత్ బ్లౌజెస్, లేని బ్లౌజులు ఏమైనా లేకపోతే లేదని చెప్పేస్తాను మీకు. వీటిని నేను తగ్గించే ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కంచి పట్టు చీరలు కూడా కంచిలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను చాలా మిస్ అయ్యానండి, నేను చాలా విషయాలు చెప్పలేదు. ముందు అవన్నీ చెప్పిన తర్వాతే సోది అని అనుకోవద్దు, అవన్నీ చెప్పిన తర్వాతే నేను సారీస్ చూపించాలని అనుకుంటున్నాను. చీర నలిగి ఉంటుంది, చీర కాస్ట్ ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. అమ్మ అది కరెక్టేనా అని చెప్పేసి ఎవరో పెద్ద చీర కొనుక్కున్న అమ్మాయి అడిగింది. నిజంగా నాకి అది దానికి డబుల్ రేట్ ఉంటుంది ఇక్కడ షోరూమ్స్లో తీసుకుంటే. నేను డైరెక్ట్ కంచి దగ్గర కంచిలోకి వెళ్ళి అక్కడ కొన్న వాటి మీద తక్కువ చేసి మళ్ళీ రేటు మీకు ఇస్తున్నాను. కాబట్టి ఏమాత్రం అనుమాన పడకుండా మీరు రేటు విషయంలో నాకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా వద్దు. నేను కొన్న రేటు కంటే మీకు తక్కువకి ఇస్తున్నాను, కానీ దీని మీద లాభం కూడా చూసుకోవట్లేదు నేను. నాకు చీరలు ఎక్కువైపోయి బీరువల్ల సర్దుకోలేకపోతున్నాను, అలా అని ఇంత కాస్ట్వి నేను ఊరికినే ఇచ్చేంత బాగా డబ్బున్నదా అన్ని కూడా కాదు. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను చీరలు ఇచ్చేస్తున్నానండి, అమ్మేస్తున్నాను చీరలు. నెక్స్ట్ కొన్ని కొన్ని చీరలు కండి ఫాల్స్ కూడా కుట్టేస్తుంటాయి, ఎందుకంటే నాకు అప్పటికప్పుడు రాగానే మళ్ళీ ఎక్కడ కలిసిపోతాయి అన్న ఉద్దేశంతో బ్లౌజులు అయితే కుట్టించలేదు, కానీ ఇలాగా బ్లౌజులు ఇలా పెట్టేసే ఉంటాయి. సారీస్లో కొన్నింట్లో కట్ చేసి కూడా ఉండకపోవచ్చు, ఫాల్స్ మాత్రం కుట్టేసి ఉంటాయండి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే అమ్మకు కట్టిన తర్వాత చీర ఖచ్చితంగా నలుగుతుంది. ప్లస్ ఒక్కొక్కసారి అమ్మవారికి నేను సుగంధ ద్రవ్యాలు ఆయిల్స్ అన్నీ పట్టిస్తానండి. అవి ఒక్కొక్కసారి ఆ చీరలకు అంటుకుంటాయి, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నీ కొత్త చీరలు అమ్మకు కట్టిన తర్వాత మీ దగ్గరకు వస్తున్నాయి. ఇంకొకటి, మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు. నేను ఇది 10,000 చెప్పాను అంటే ఖచ్చితంగా ఇది 15,000 కంచిలో అయితే. ఇంకొకటి ఏంటంటే, కంచిలో ఇప్పుడు 6 మంత్స్ బ్యాక్ వెళ్ళిన తర్వాతకి ఇప్పటికీ నాకు పంపిస్తున్నారు వారు చీరలు ఫొటోస్ రేట్స్ చాలా వేరియేషన్ వచ్చింది, 20% పెరిగినాయి. నేను ఇప్పుడు ఈరోజు మీరు నా దగ్గర తీసుకున్న 10,000 రూపాయల చీర అక్కడ ఈరోజు 20,000 ఉంది. 20% కూడా కాదు, 40% రేట్స్ హైక్ అయిపోయినాయి. నేను ఇప్పుడు మీకు ఇస్తున్నవన్నీ నేను తక్కువలో ఉన్నప్పుడు కొన్నావు కాబట్టి ఏమాత్రం అనుమానం లేకుండా చక్కగా దాచుకుని పూజల్లో అమ్మవారి ఏమైనా స్పెషల్ పూజల్లో కానీ దీక్షల్లో కానీ కట్టుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక ఫస్ట్ చీర ఎందుకు వచ్చిందో ఏర్పొచ్చింది. ఈ చీరలు నా దగ్గర 5 చీరలు ఉన్నాయి, 1-2 కట్టాను, 2 కట్టలేదు, 1 మాత్రమే నేను బయటికి తీసుకొచ్చాను.
ఈ చీర నాకు నేను ఇవ్వాలనుకునే ప్రైస్ చెప్పేస్తాను, నాకు బార్గెనింగ్ కూడా వద్దండి, తగ్గిస్తారని అడగద్దు. ఎందుకంటే నేను మొత్తం తగ్గించేసి ఇంత అయితేనే కరెక్ట్ అనుకుని ఫిక్స్ చేసుకుని నేను ఇచ్చిన చెప్పిన రేటు కాబట్టి నేను చెప్పిన రేటుకి మీకు ఖచ్చితంగా రెండు రేట్లు కానీ ఒకటి అమ్మకు కట్టారు. ఇంకొక జోక్ కూడా చెప్తున్నాను, చూపిస్తూ చెప్తానండి. ఈ చీర 10,000 పడుతుందండి. నేను ఇంక ఇంత కొన్నాను అంత కొనలేదు అని చెప్పట్లేదు, మొత్తం సారీ అంతా ఇంతే అండి. రెడ్ దీనికి గోల్డ్ ప్యూర్ జరీ అండి ఇది, డౌట్ లేకుండా. బ్లౌజ్ ఏమో సేమ్ రన్నింగే ఇచ్చాడు, బ్లౌజ్లో అయితే ఏం డిజైన్స్ రాలేదు. పళ్ళు ఇలాగా చిన్న చిన్న బుటీస్లా కాకుండా స్క్వేర్స్ లాగా డిజైన్ ఇచ్చాడండి చీర మొత్తం. చెక్స్ వచ్చింది, గోల్డ్ చెక్స్. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పళ్ళు అండి. పళ్ళు కూడా ఎక్కడ బ్యాక్ సైడ్ ఇది పళ్ళు, ఎక్కడ మనకు గీరుకునేలాగా గుచ్చుకునేలాగా ఉండదు. నేను మ్యాక్సిమం అది చూసుకుంటాను కాబట్టి. పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇది, 1/2 మీటర్ ఉంటుందేమో. పళ్ళు అంతా ఇలా ఇచ్చారు ఈ చీరకి, ఓకేనా? ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే రేట్స్ మాత్రం మెన్షన్ చేసేయండి అమ్మా. ఇది 10,000 అండి, ఇది 10K, ఓకేనా? రాధమ్మ స్టైల్లో ఫోటో తీసేసుకోండి. ఎవరి స్టైల్ వాళ్ళు కదా, పద్మ గారు ఫీల్ అవుతారు స్క్రీన్ షాట్ అంటే. ఇంకొకటి ఇది 1 ఇయర్ నుండి అమ్మకు కట్టిన చీరలు, కొన్ని అయితే మొన్న నవరాత్రుల్లో కట్టినవి కూడా ఉన్నాయండి. వైట్ సారీ అడిగారు ఎవరో, అందుకని పనిగట్టి తీసుకొచ్చాను. ఒక వైట్ సారీ కూడా ఉంది. అయితే అన్నీ కంచిలో కొన్ను కాదు, కొన్ని చందనాల్లో కొన్నాను, కొన్ని కంకటాలలో కొన్నాను, కొన్ని కంచిలో కొన్నాను, కొన్ని ఉప్పాడలో కొన్నాను. ఉప్పాడది ఒకటే చీర వచ్చింది. నేను ఎక్కడెక్కడ కొన్నా నాకు పడిన రేట్ మీద తగ్గించి ఇస్తున్నాను, తప్పితే కంచి చీరలు మాత్రం మీకు మెన్షన్ చేసేస్తా ఉంటాను. ఈ ఫస్ట్ చూసింది కంచిది, ఇది మాత్రం ఇక్కడే కంకటాలలోనే ఎక్కడ తీసుకున్నానండి. ఈ చీర ఇది గ్రీన్, లైట్ గ్రీన్ అండి ఇది, లైట్ గ్రీన్కి పింక్. ఇది కూడా ఫాల్ కుట్టించేశాను, పళ్ళు ఇలా వచ్చింది. ఇది ప్యూర్ జరీ కాదని తెలిసిపోతుంది, చూడగానే తెలిసిపోతుంది. అందుకే ఇంత పెద్ద బోర్డర్స్తో చీర కూడా మనకి తక్కువకే వచ్చింది. ఇదిగో ఇది బోర్డర్ అండి, ఇది చిన్న బోర్డర్ పైకి చిన్న బోర్డర్ వచ్చింది. పళ్ళు అంతా పింక్ ఇలా డిజైన్ వచ్చింది. ఎందుకు ఒక్కొక్క చీర 4 వేసి వచ్చేస్తాయంటే, నా దగ్గర అమ్మకి కొన్ని కొన్ని ఫెస్టివ్స్లో మనం ఖచ్చితంగా రెడ్ కట్టాలంటే ఇంక రెడ్ ఇంక ఆప్షన్ ఉండదు, రెడ్కే వెళ్తాం కదా. అలాగే 10-15 చీరలు రెడ్ అయిపోయినాయి నా దగ్గర. ఇది ఒక చీర అండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో, ఒక పిక్ తీసుకోండి. నాకు చీరలు చూపించటం, రేట్లు చెప్పటం వచ్చింది. ఇది నేను 15 కొన్నానండి, ఇది ఇది 10 పడుతుందండి. ఆరెంజ్ కలర్కి మంచి రాయల్ బ్లూ బోర్డర్ వచ్చింది, రెండు పైన కింద ఒకే సైజ్ బోర్డర్స్ వచ్చినాయి. పళ్ళు అంతా బ్లూ వచ్చింది. దీని బ్లౌజ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించలేదు, వీలైతే వెతకడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి సెట్ చేసి ఇచ్చేస్తాను. అమ్మ బ్లౌజ్ లేదు కదా అని తగ్గించేయండి అని బేరమ, అస్సలు బేరం వద్దు రాధమ్మ దగ్గర. నచ్చిందా చెప్పేశాను రేట్లు కాబట్టి, ప్రాబ్లం లేకుండా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నిజానికి చాలా ఎక్కువ వచ్చేసినాయి అండి. రాధమ్మ పూజలు మానేసి చీరలు అమ్మేసుకుంటుందికి వచ్చినాయి. ఇంకొకటి తెలుసా, 50%కి తగ్గించేసి ఇచ్చేస్తున్నారు కదమ్మా మీరు చాలా రేట్లు, అందుకని. ఇది అమ్మవారికి ఎవరో పెట్టారండి, ఎవరు పెట్టారో కూడా నేను మర్చిపోయాను. ఈ చీర ఇది లైట్ వెయిట్ పట్టు చీరలు, ఇవి 7,000 పడుతున్నాయి. ఇది 4,000కి 5,000కి ఇది బార్గెనింగ్ ఉంది, ఎందుకంటే దీని రేట్ నాకు గుర్తులేదు, ఎప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు నాకు. ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో చీర, 5,000 చెప్పేస్తున్నాను నేను పక్కాగా. ఇది ఎల్లో సారీ అంతా పింక్, దీని బ్లౌజ్ కూడా ఎక్కడో గాయబ్, ఫాల్ కుట్టించేసిన చీరలే ఉంటాయి. మోస్ట్లీ సారీస్ అన్నీ ఫాల్స్ కుట్టించేసే ఉన్నాయండి. నెక్స్ట్ ఇది ఉప్పాడ తెప్పించాను కదా అమ్మకు కడతామని,
ఎవరు అడిగారు అమ్మ చీర కావాలంటే ఎలాగా అని అడిగారు. ఇవి నా దగ్గర రెండు ఉన్నాయి, ఈసారి కట్టుకుని వ్లాగ్ చేస్తాను. ఇది ఆల్రెడీ చూపించిన చీర కాబట్టి చూపించక్కర్లేదు. దీని బ్లౌజ్ కూడా ఉండాలి, నేను పెట్టేస్తాను ఇందులో. ఇది ఫాల్ అన్నీ కుట్టించేసాను. ఉప్పాడు పళ్ళు ఎప్పుడు సింపుల్గా ఇలాగే వస్తుంది కాబట్టి ఇవి అసలు ఇప్పుడు రావటం లేదండి, మొత్తం మారిపోయినాయి. ఆల్ ఓవర్ అంటుంటేనే మా కొంచెం కష్టం కదా, దొరకటం లేదు. ఇప్పుడు చాలా రేట్ కూడా, ఇవి మొన్నే చూసారు కదా ఉప్పాడు, దానిలో 30,000 వేసారు. ఇది మాత్రం అంత కాదండి, చాలా తక్కువ, ఆ 30 కాదు. ఇది ఇంత కాస్ట్ 10 దాటిపోయిన తర్వాత కొంచెం మంది ఇష్టపడట్లేదు కదా, అందుకని ఎక్కువ రేట్ కాబట్టి ఇంక రేట్ మెన్షన్ కూడా చేయటం మానేశాను. నేను కొనుక్కోవాలనుకు నచ్చిన వాళ్ళకి వాట్సాప్లో చెప్తాను. ఇది బెనారస్లో కొన్నాను. ఇది బెనారస్ పట్టు, ఇది ప్యూర్ కాదండి. ఇది 7 పడింది నాకు, 10 పడింది, 7కి ఇస్తాను. కానీ ప్యూర్ కాదని మాత్రం చెప్పేస్తున్నాను. ఇలా ఉండాలంటే ఇందులో ప్యూర్ మనకు 14-16 పెడితే కానీ రాదు. ఇందులో బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను, 7కి ఇస్తానండి. ఇది ఇదిగో ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా బుటీలా వచ్చింది, మరి బోర్డర్ కూడా ఇచ్చాడు. పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఇది కొంచెం నేను ఎక్కువ రేట్ పెట్టేశాను, అందుకే బాగా తగ్గిస్తున్నాను. నేను పెట్టిన రేట్ వింటే ఆశ్చర్యపోతారు. కొంచెం నేను బెనారస్ వెళ్ళినప్పుడు షాప్స్ వెతకాలి, ఏది కరెక్టో ఫిక్స్ చేసుకుందాం కంచిలా కానీ 4-5 షాపులు తిరిగి ఆ చీకట్లో వాళ్ళ లైట్స్లో కొన్నాను. అది కొంచెం దెబ్బేసింది, ప్యూర్ అని చెప్పారు కానీ ప్యూర్ కాదు. ఇది అమ్మకి కట్టిన తర్వాత కొంచెం నలిగింది. ఇదేంటంటే రెండు అమ్మవార్లకి కట్టానండి, కొత్తపేటలోని కట్టాను, మన సిరిహాసునికి కట్టాను. అందువల్ల ఈ చీర కొంచెం ఎక్కువ నలిగింది, అందుకనే నేను 7,000కి ఇచ్చేస్తాను. ఓకేనండి. ఇందులో బ్లౌజ్ కూడా ఉంది, ఫాల్ కుట్టేసింది. బాగా ఎక్కువ చీరలు రేట్లు చెప్పట్లేదు. ఇది మా రెడ్డి గారు ఇచ్చారు అమ్మవారికి, ఎంత కూడా రేట్ తెలీదు. సరదాగా చూపిస్తున్నాను, రెడ్డి గారికి చెప్పి నేనే కట్టుకోమంటే నేను కట్టుకుంటాను. ఏదైనా ఎవరికైనా ఇచ్చాము, నాకు మీ ఇష్టం అమ్మ, అమ్మకి కడితే చాలు అన్నారు. శబరిమల మాలు వేసుకోవడానికి వెళ్ళారు కదా, వారు తెచ్చారు. ఇది మా రెడ్డి గారు ఇచ్చిన చీర, ఇది ఎంత కూడా తెలియదు నాకు. వైట్ సారీ అడిగారు కదండి ఎవరో, ఇది ఇక్కడ షోరూమ్స్లో కొన్నదే. ఇది 22 పడింది నాకు. సరస్వతి అవతారంలో అమ్మవారికి కట్టిన చీర ఇది. ఇది బ్లౌజ్, బ్లౌజ్ ఇంక బ్లౌజ్ శారీ పైన కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది, పైతానీ కదా, ఇట్లు వెళ్ళి చాలా ఎక్కువ. నేను పైతాని శారీస్ చాలా ఇష్టం, అసలు నేను కట్టలేని చీర ఏమైనా ఉంటే పైతాని. అంటే ఇది పైతానినే కానీ ఇది ప్యూర్ అండి. ఇదేంటంటే పళ్ళు ఒక్కటి మనకి వర్క్ ఇచ్చారు, ఇది చీర అంతా ఈ వర్క్తో కట్టుకోవాలని కోరిక. కానీ అంత డబ్బులు మా డాక్టర్ గారు నాకు ఇవ్వట్లేదు, అమ్మకు కొనడానికి కూడా ఇవ్వట్లేదు. అమ్మ వంకపెట్టి కొనుక్కుందామని కూడా అవ్వలేదు నాకు. ఇదిగో ఈ చీర, ఎవరికైనా నచ్చినట్లయితే ఒక పిక్ తీసుకుని పెట్టేసాడు నాకు. సరేనా, ఇది చాలా తక్కువ. ఒక్కసారి హాసినికి కట్టాను, ప్యూర్ గద్వాల్ కాటన్ అండి. ఇది పాలు కుట్టించేసి ఉంచాను, దీనిలో బ్లౌజ్ కూడా లేదు. సమ్మర్లో చక్కగా కట్టేసుకోవచ్చు పూజల్లో రోజు. ఇది పళ్ళు అండి, పళ్ళు 1/2 మీటర్ పళ్ళునే ఇచ్చారు, చాలా సింపుల్గా ఉంటుంది. అమ్మకి వేడెక్కువ వచ్చేస్తుందని వేసవికాలంలో అప్పుడప్పుడు కాటన్ చీరలు కొన్నాను, అలా కట్టిన చీర మాట. ఓకేనా, ఇది 4,000-5,000 పడింది, ఒక 3,000కి ఇచ్చేస్తాను, నచ్చితే ఫోటో పెట్టేసేయండి. ఇది ఎందుకో అమ్మకి హాసినికి కొందామని పట్టు చీరలు కొందామని వెళ్తే బాగా నచ్చేసి 2 లైన్స్ వేసి కట్టేస్తే కనిపించదులే అమ్మకని చెప్పేసి కొనేసానండి. నిజంగానే కనిపించలేదు, కట్టాను, ఫోటోలు తీసానో లేదో కట్టినవి. సారీ ఇదైతే ఏం చెప్పాలి, నీడ కనిపిస్తుందండి. ఇది ఆర్గంజా టైప్లో వచ్చింది, ఇది ఆర్గంజనెట్ కాదు, ఆర్గంజా టైప్లో వచ్చింది, చాలా బాగుంది. అయితే ఆశ ఎక్కువ కదా, నాకు 2 కొనేసాను. ఇది
7000 కొన్నాను. నచ్చితే ఎవరైనా పెట్టండి, ఇది పట్టు కాదు, అమ్మ కట్టిన చీర అంతే. ఇది కూడా కొత్తపేట గుళ్ళో కూడా కట్టినట్టు గుర్తు. దీనికి బ్లౌజ్ అండి ఇలా ఇచ్చాడు. ఇది బ్లౌజ్ చాలా బాగుంది చీర. ఫ్యాన్సీ శారీస్ కట్టుకునే వాళ్ళకి చిన్న చిన్న పెళ్ళిళ్ళకి అవి ఎలా అంటు తగలదు కదా మనకి. నేను ఈ మధ్య పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకుంటున్నాను, బయటకు కూడా కట్టేసుకుంటున్నా. ఎవరినైనా ఎక్కువ మంది లేడీస్ ఉన్న దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంటే తప్పితే అమ్మ చీరలు కట్టేస్తున్నాను. మరి ఎలాగ చీరలు కొండమని సమ్మవే కదా, అన్నీ నిష్టగా ఉండాలి కదా. ఇదొక చీర, ఇది నాకు 7 పడిందండి. ఇది తగ్గిస్తానులే, ఇది చాలా కాస్ట్ ఎక్కువ. ఇక్కడే కొన్నాను, ప్యూరో కాదు, వాళ్ళు ప్యూర్ అనే ఇస్తారు కదా. ఇది చాలా కాస్ట్, చూస్తారనే ఇస్తున్నాను. ఎందుకంటే నిన్ను పెట్టిన దీనికంటే తక్కువ రేట్ చీరలే ఎక్కువ మంది అడగలేదు. బాగా కాస్ట్ ఎక్కువ అండి చీర. ఇదంతా ప్యారెట్ గ్రీన్, సిల్వర్ కలర్ బార్డరు. అసలు వర్క్ అయితే ఇది చేయటానికి వాళ్ళకి 3 మంత్స్ పట్టేస్తుందంటండి. బ్యాక్ సైడ్ చూసారా, ఎక్కడ మనకి చాలా తక్కువ మట్ట లాగేది ఏమైనా ఉంటే. జామ్దాని అని కాదు కానీ జామ్దాని కొంచెం పర్వాలేదు మాట. ఇది కూడా ఫాల్ కుట్టించేసి పెట్టాను నేను. అన్ని చీరలు వెంటనే బయట మళ్ళీ కలిసిపోతాయి కదా, అందుకని నీట్గా కట్టింగ్ చేసి ఇస్త్రీలు చేసి పెట్టేస్తాను. కాబట్టి బ్లౌజులు మాత్రం తీసేసి ఒక చోటు పెడతాను. ఇది బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ ఇది ప్యారెట్ గ్రీన్కి మంచి రేడియం పింక్ వచ్చింది. ఈ సారీ ఓకే కదా. ఇది జస్ట్ బాగా ఎక్కువ కాబట్టి చూపిస్తున్నాను అంతే. పళ్ళు అంత రేడియం పింక్, చీర అంతా ప్యారెట్ గ్రీన్, పక్కా ప్యారెట్ గ్రీన్ అండి. ఓకేనా, ఇది గ్రీన్ సారీ కట్టాల్సిన రోజు ఎప్పుడో కట్టాను అమ్మకి. ఇది కూడా రాజరాజేశ్వరి అవతారంలో కట్టాను కదా ఆ చీర. ఇది కూడా చాలా కాస్ట్ ఎక్కువ, సరదాగానే చూపిస్తున్నాను. ఇది ఇది కూడా ప్యారెట్, చూసారా ఒకే కలర్ ఎలా వచ్చేస్తుంది. ఇది ప్యూర్ కంచి ప్యూర్ జరీ అండి. ఇదిగో ఓకేనా, ప్యారెట్ గ్రీన్కి డార్క్ లీఫ్ గ్రీన్, బాటిల్ గ్రీన్ రెండు మిక్సింగ్లో ఇచ్చారు. చాలా బాగుంది చీర అయితే. ఓకే, ఇవి ఈరోజుకి నాకు మీకు చూపించిన చీరలు. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేను చూసుకుని ఆన్సర్ చేసి ఆ సారీ కాస్ట్ కన్ఫర్మ్ చేసుకుని మీకు మోడ్ ఆఫ్ పేమెంటు మీకు ఇచ్చిన నెంబరే కాబట్టి చూసుకోండి. ఇంకొకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఏవో 3-4 చీరలు తక్కువ రేట్లు పడ్డాయి, కానీ 2 చీరలు తక్కువ రేట్లకు వచ్చినాయి. 2 కాదు, ఇది 3000కి ఇచ్చేస్తాను. చెప్పేస్తున్నాను మళ్ళీ ఒకసారి, ఇది 7000 కాబట్టి 5000కి ఇచ్చేస్తాను. ఇవన్నీ ఎక్కువ రేట్ కదా. ఇది మా రెడ్డి గారిని అడిగిస్తాను కాబట్టి మాట్లాడను. ఇది కొనాలంటే 5000 సరిపోతుంది. ఇది 5000 సారీ అంతా ఎల్లో చూపించాను కదా ఇందాక పింక్. నేను ఈ రేట్లు అలవాటైపోయినాయి కదా, అందుకని నేను అలా చెప్పేస్తున్నాను. ఇది కూడా 7000కి ఇచ్చేస్తానండి రెడ్. సో ఈరోజు చీరల్లో తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి తీసుకునే వాళ్ళు, తీసుకునే ఉద్దేశం ఉంటే మెసేజ్ చేయండి. ఎందుకంటే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కొంతమంది అమ్మ అది రేట్ ఎంత అని తెలిసిన వాళ్ళు కూడా పెడుతున్నారు, టెస్ట్ చేయడానికి పెడుతున్నారో లేదంటే టైంపాస్గా. నేను పొద్దున్న నుంచి పూజలు చేసుకుంటున్నా కూడా మధ్యలో లేచి వచ్చి ఎవరైనా పాపం ఎదురు చూస్తారేమో ఆన్సర్ కోసమని ఫోన్, అసలు నా దగ్గర ఉండదు ఆ ఫోను, అలాంటిది దగ్గర పెట్టుకుని అందరివి మెసేజ్లు చేయలేకపోయాను. కొంచెం కష్టపడ్డాను, 4 చీరలకే బోల్ కష్టపడ్డాను, 4 చీరలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ చీరలన్నీ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కానీ మంత్లీ ఒక వీడియో చీరలకి చేద్దామండి. మళ్ళీ చెప్తున్నాను, కాల్ చేస్తే తీయను, ఎందుకంటే ఎక్కువసేపు నేను సిరిహాసినితో ఉంటాను. దాని తర్వాత బ్యాంక్ వర్క్స్, హాస్పిటల్ వర్క్స్, చాలా పనులన్నీ చేసుకుంటూ కొంచెం బిజీగానే ఉంటాను. కాబట్టి ఫోన్స్ చేసినా ఒక్కొక్కసారి సైలెంట్లో ఉండిపోయి చూసుకోలేను నేను. కాబట్టి ఫోన్స్ చేయకుండా మెసేజ్ పెడితే నేను అందరికీ సమాధానం చెప్పాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అందరూ ఓకే అమ్మ చెప్పానా లేదా గుడ్ గల్లా కాదా
మీరు చెప్పి అక్కడ మెసేజ్ పెట్టండి. కథలు కావాలంటే చెప్పుకుందాం, లేదంటే ఇంకేమైనా మొక్కలు చూపించుకున్నా ఈ ఇంకా ఏవేవో నాకు ఐడియాస్ ఉన్నాయి అవన్నీ చెప్తాను మీకు అందరికీ. ఓకేనా? ఈ వ్లాగ్లో మీకు అందరికీ నా చీరలు చూసిన ఆనందం కూడా వచ్చింది, నావి కాదు సిరిహాసిని చీరలు చూసిన ఆనందం మీకు వచ్చింది అని అనుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. కొంచెం కాల్స్ మాత్రం చేయొద్దండి. మెసేజ్లు పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఈ రేటుకి చీర తీసుకోగలను అని అనుకుంటే చేయండి. ఊరికినే టైంపాస్గా మాత్రం చెయ్యొద్దు, ఎందుకంటే హాసిని దగ్గర కూర్చోవాలి కదా నేను. హాసినితో నేను చాలా బోల్ కబుర్లు చెప్పుకోవాలి, అందుకని అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.